విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలు భారీగా పెరిగిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ భూ ఆక్రమణలు వెలికి తీయడం కోసం సిట్ కమిటీ వేసి మూడు జిల్లాలకు చెందిన నిజాయితీ గల ఉన్నతాధికారుల చేత దర్యాప్తు జరిపించిందని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ అక్రమాలపై సిట్ కమిటీ వేయడానికి ధైర్యం చేయలేకపోతుందని అన్నారు. విశాఖ జిల్లాను రాజధానిగా చేస్తామని ప్రకటించినప్పటి నుండి భూ మాఫియా మరింతగా రెచ్చిపోతుందని తెలియజేశారు. ప్రధానంగా ఏజెన్సీని ఆనుకొని ఉన్న నాన్ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతంలో భూములన్నీ ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం అమ్మకాలు కొనుగోలుకు చెల్లుబాటు కాకపోయినా 99 సంవత్సరాలు లీజుల పేరుతో అడ్డగోలుగా పేదలను మోసం చేసి డబ్బులు ఆశ చూపించి కాజేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వీటికి అడ్డుకట్ట వేయడంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేవరాపల్లి మండలంలోని కోర్టు తగాదాల్లో ఉన్న భూములు సైతం రెవెన్యూ అధికారులు కళ్ళుగప్పి అడ్డగోలుగా సాగు చేసుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రెవెన్యూ అధికారులు ఉన్నారని అన్నారు. జిల్లాలోని అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం అధికార పార్టీ నాయకులు బేఖాతరు చేస్తున్నారని తెలిపారు. దీనివలన ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగి పతనానికి దారితీస్తోందని అన్నారు. నిజాయితీ గల ఉద్యోగులను బదిలీ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మైనింగ్ మాఫియాను పరుగులెత్తించిన మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డిని అడ్డగోలుగా బదిలీ చేశారని తెలిపారు. విశాఖ భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలోని భూ కుంభకోణాలంటివి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. విశాఖ జిల్లాని క్యాపిటల్ రాజధానిగా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాంచి మరింత భూమాఫియా ఈరోజు రెచ్చిపోతూ ఉంది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సిట్ కమిటీ వేసి భూ కుంభకోణాలన్నీ వెలికి తీసి దోషులు శిక్షిస్తామని చెప్పేసి గతంలో చెప్పింది. ఆ సిట్ కమిటీ నివేదిక అయినటువంటిది విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళంలో ఉన్నటువంటి అనేక మంది నిజాయితీ గల ఉన్నతాధికారుల చేత దర్యాప్తు జరిపించింది. జరిపించినటువంటి సిట్ కమిటీ నివేదికని ఆ ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక సిట్ కమిటీ వేసి భూ కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆ దర్యాప్తు సక్రమంగా జరగలేదు. జరిగినటువంటి సిట్ కమిటీ నివేదికను కూడా ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదు. దాన్ని బయటపెట్టేటువంటి ధైర్యం కూడా ఈరోజు ప్రభుత్వానికి లేదు. ఎందుకనంటే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులే ఈరోజు జిల్లాలను భూదందాలంటువంటివి ఈరోజు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి సిట్ కమిటీ నివేదిక బయటపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. జిల్లాలోని అనేకటువంటి పరిస్థితులు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. అసైన్డ్ భూములు సైతం ఈరోజు వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అసైన్డ్ భూములు పేదలకి, గిరిజనులకి, దళితులకి ఇచ్చినటువంటి భూముల్ని ఈరోజు డబ్బులు ఆశూపించి వాళ్ళకి 99 సంవత్సరాలు లీజు పేర్లు చెప్పి అమ్మకాలు కొనుగోలు చెల్లకపోయినా 9/77 యాక్ట్ ఉన్నా అవన్నీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు భూస్వాములు, ధనవంతులు, కబ్జాదారులు భూములన్నీ కూడా ఈరోజు భూమాఫియా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో తయారయ్యి భూములన్నీ కాజేయడం జరుగుతూ ఉంది. ఇది రాన్న రోజుల్లో పెద్ద ప్రమాదం అటువంటిది ఈ జిల్లాలో ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా దేవరాపల్లి నుంచి నాగవరం, గొలుగొండ, కోటవరట్ల వరకు వేలాది ఎకరాల అసైన్డ్ భూములు ఈరోజు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. భూములన్నీ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినప్పుడు ఈ జిల్లాలోని అనేక మంది రెవెన్యూ అధికారులని ఈరోజు అధికార పార్టీ వన్ సైడ్ అధికారులుగా ఈరోజు చేసేటటువంటి జరిగింది. ఆ విధంగా చేయడం వలనే ఈరోజు తహసీల్దారులు అనేక మంది ఏసీబీ వాళ్ళకి ఇతర వాళ్ళకి కూడా ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ విధంగానే సోడవరం తహసీల్దార్ కానివ్వండి, పద్మనాభం అక్కడ ఉన్నటువంటి సర్వేర్ కానివ్వండి, అనేక మంది సర్వేర్లు, విఆర్ఏలు, అనేక విఆర్ఓలు అనేక ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి దుస్థితి పరిస్థితి ఈ జిల్లాలోనే ఏర్పడుతుంది అని అంటే అధికార పార్టీ దందా వాళ్ళు లోపరుచుకొని వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఈరోజు అధికారులు తీర్చిదిద్దడం అటువంటి జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రమాదం అటువంటిది ఏర్పడుతుంది. అందుకని ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ కుంభకోణాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి సమగ్రమైనటువంటి నివేదికని ఈరోజు ప్రభుత్వం బయటపెట్టి భూ కుంభకోణాలన్నీ కూడా ఈరోజు ప్రధానంగా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు మూడోది ఈ జిల్లాలో కోర్టు తగాదాలు అనేకమైనటువంటి భూములు ఉన్నాయి. కోర్టు తగాదాలు ఉన్నటువంటి భూముల్ని కూడా ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎంఆర్ఓలు కళ్ళు కప్పి వాళ్ళే ఈరోజు సాగు చేసుకున్న భూములన్నీ కూడా పూర్తిగా వాళ్ళు సాగు చేసేటువంటి జరుగుతూ ఉంది. కోర్టులో ఉన్నటువంటి భూముల మీద అధికారులు వెళ్ళకూడదు. రెవెన్యూ అధికారులు కానీ లేదంటే ఆ భూ యజమానులు కానీ ఎవరు వెళ్ళకూడదు. కానీ ఆ విధంగా కాకుండా
पूर्ति भूमल कब्जा की रोज गुरी का पड़ाई आधा से काबू भूमल आपाले एंट चर्यलको सिटी वेद बैठपे भू कुंभकोण आपकते प्रभुत् असंतप्त अटेदी काबटे प्रमादपड़ा प्रभुत्बी प्रभुत् पतना की गुरी काक तक मैं आंध्र प्रदेश व्यवसाय कार्मिक संघ प्रभुत् हेतरी।